విశాఖ జిల్లాలో లొకేషన్లు సీషోర్ ఏ స్థాయి సినిమాలకైనా అద్భుతకరమని సినీ నిర్మాత ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ఏపీఎఫ్ఐఈఎఫ్ చైర్మన్ డాక్టర్ కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. డాక్టర్ కంచర్ల అచ్యుతరావు ఏపీఎఫ్ఈఎఫ్ చైర్మన్ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా విశాఖలో నటరత్న కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. విశాఖలోని బీచ్లు గోవా బీచ్ అందాలకు వందరెట్లు అందంగా ఉంటాయన్నారు. తమ సినిమాల్లో ఎక్కువగా విశాఖ అందాలను సీషోర్ ను చూపించే ప్రయత్నం చేశామన్నారు. ఇప్పటి వరకు వైజాగ్ సిటీ ఆఫ్ డెస్టినీగా ఉందని, ఇకపై సినీ పరిశ్రమ అభివృద్ధి కూడా విశాఖ కేంద్ర బిందువు కావాలని, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందడానికి కీలకం కావాలని ఆకాంక్షించారు. సినీ కార్మికుల అభ్యున్నతి కోసం సరికొత్త ప్లానింగ్ తో ముందుకు వెళ్తామన్నారు. త్వరలోనే ఫెడరేషన్ లోని కార్మికులందరికీ ఈ శ్రమ్ కార్డుల రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నామన్నారు. అంతకుముందు డాక్టర్ కంచర్లను బయ్యా శ్రీనివాస్ ఆధ్వర్యంలో కళాకారులు, గాయకులు, ఫెడరేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపకార చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు సుధీర్, నాగు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఇది గత కొన్ని సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ కాబడి మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆర్టిస్టులందరికీ మంచిని చేయాలనే ఒక సదుద్దేశంతో ఈ యొక్క ఫెడరేషన్ ప్రారంభించడం జరిగింది. సుమారు ఈ ఫెడరేషన్లో 15,000 మంది పైచిలుకు కళాకారులు, అంటే 24 క్రాఫ్ట్స్ నుంచి ఇందులో మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క ఫెడరేషన్ ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సుమారు 1,15,00,000 మంది కళాకారులు రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. చాలామంది 24 క్రాఫ్ట్స్ అంటారు, కానీ ఒక సినిమా నడవాలి అంటే 64 కళలు ఉండాలండి. అంటే 24 క్రాఫ్ట్స్ అనేది ఒక పేరు కింద అది అయిపోతుంది, కానీ 64 కళలు లేకపోతే సినిమా అవ్వదండి. ఎందుకంటే ఒక నిర్మాతగా ఈరోజు 8 సినిమాలు చేస్తున్న ఒక నిర్మాతగా ఒక సినిమాలో రిలీజ్ చేశాను కాబట్టి మరి నాకు ఆ సాధక బాధలన్నీ కూడా నాకు తెలుసు. మరి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఫెడరేషన్ అనేది సెపరేట్గా ఉంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు ఇక్కడ ఏ షూటింగ్స్ అయినా ఏదైనా ఇన్కమ్ అనేది ఇక్కడ గవర్నమెంట్కి వెళ్తుంది. అప్పుడు గవర్నమెంట్కి మన ఫిల్మ్ ఇండస్ట్రీ ద్వారా ఏదైతే ఇన్కమ్ వెళ్తుందో అప్పుడు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మన ఆర్టిస్టులకి ఏం కావాలో మనం ఫైట్ చేయడానికి వీలవుతుంది. అసలు ఈ శ్రమ కార్డ్స్ ఎక్కడ చెల్లుబాటు అవుతాయి? ఈ శ్రమ కార్డు తీసుకున్న ఒక కళాకారుడు తనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఎక్కడ అతను ట్రీట్మెంట్ చేయించుకోవాలి? మరి అది గవర్నమెంట్ చెప్పలేదండి. కాబట్టి నేనేమంటానంటే ఫస్ట్ నా యొక్క ప్రతిపాదన గవర్నమెంట్కి ఏమి ఇవ్వదలుచుకున్నానంటే అందరితో కలిసికట్టుగా ఈ ఫెడరేషన్ ద్వారా ఫస్ట్ ఇష్యూ ఏంటంటే ఈ శ్రమ కార్డ్స్ ఎక్కడైనా కళాకారుడు ఎక్కడ తన ఈ శ్రమ కార్డు నమోదు చేసుకుంటే ఆ ఊర్లో ఉన్న హాస్పిటల్లో గవర్నమెంట్ ఏదైతే ఆరోగ్యశ్రీ ఎలాగైతే వర్తింపజేస్తుందో అలాగే ఈ శ్రమ కార్డును కూడా ఎంత డిస్కౌంట్ ఇస్తారో ఎంత దానికి మనం సపోర్ట్ చేస్తారో చెప్పాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉందని సభాముఖంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. సింగర్ అవ్వచ్చు, డ్యాన్సర్ అవ్వచ్చు, ఫైటర్ అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, విలన్ అవ్వచ్చు, ఫోటోగ్రాఫర్
చెప్పుకోవచ్చు ఎవరైనా కానీ ఆర్టిస్టే. మరి అలాంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద ఇండస్ట్రీని మరి గవర్నమెంట్ పట్టించుకోవాలని ఇంకెవరూ కూడా వీళ్ళు అడగలేదండి. కాబట్టి గవర్నమెంట్ మీద కూడా నింద వేసే పరిస్థితి లేదు. నేను ఈ సభాముఖంగా చెప్తున్నది ఒకటే, నేను ఫెడరేషన్ చైర్మన్గా నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. నిన్న ఒక్కటే అందరికి ప్రామిస్ చేస్తున్నా, ఈ ఫెడరేషన్ ద్వారా ఫెడరేషన్లోకి ప్రతి ఒక్కరూ మెంబర్గా నా పిలుపు మేరకు వచ్చి చేరండి. వెల్కమ్, ఆల్ ఆఫ్ యూ వెల్కమ్, చేరండి. చేరిన తర్వాత ఏవైతే ఫెసిలిటీస్ నేను క్రియేట్ చేస్తున్నా, 1వ తేదీకల్లా మొత్తం టోటల్గా నేను సిస్టమ్ని అంతా రెడీ చేయాలని ప్లాన్ చేసుకున్నాను. 1వ తేదీ సిస్టమ్ అంతా రెడీ చేస్తాను. 1వ తేదీ నుంచి మీ దగ్గరికి పేరు పేరున మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. 64 కళ్ళు అండి, నాట్ ఎ 24 క్రాప్స్. 64 కళ్ళ నుంచి నేను అందరి దగ్గరికి పేరు పేరున నేను ఫోన్ చేస్తాను, మీ దగ్గరికి వస్తాను. మీరు మీకు తెలిసిన వ్యక్తులను మీరు పరిచయం చేయండి, అందరూ సభ్యులుగా ముందు ఇందులో చేరండి. చేరిన తర్వాత ఆ సభ్యులుగా ఉంటే ఏంటి లాభమో మీ దగ్గర కూర్చున్నప్పుడు నేను టోటల్గా మీకు